ఎక్కడన్నా కష్టం ఉంటే అది కూడా చూపిస్తా. నేను తాలూకా ఆఫీస్ పోలీస్ స్టేషన్ పోతే వీళ్ళు మాట్లాడరు, ఆయనే మాట్లాడరు, చూపిస్తా. పొప్పూరికి పోయి నన్ను తీసుకపోతే ఆడ ఆయనే అన్నీ చూపిస్తా, చూపిస్తా అథెంటిక్గా. ఇట్స్ ఎ క్లియర్ కట్ ఆఫ్ మర్డర్ బై ద పాలిటీషియన్ పెద్దారెడ్డి. ఇన్ని రోజులు కేసులు పెట్టి 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 పాపము ఇంకా సాధించుకున్నాడు వీడు ఈ పెద్దారెడ్డి. తెల్లవాడు 4 గంటల 10 నిమిషాలు పోయి ఏమరే నీకు, నువ్వేం ఫోరెన్సిక్ నిపుణుడివే, నువ్వు ఎలా పోతావు లోపలికి? ఫింగర్ ప్రింట్స్ అంటే ఏమైనా కబడ్లు ఓపెన్ చేసి లెటర్ ఉందని చూస్తున్నాడు. పోలీసు వాళ్ళు ఎవరు లేకుండా అదిగో కబడ్లు ఓపెన్ చేసి గుడ్డలని తీసి లెటర్ ఉందామని చూస్తారు, సర్చ్ చేస్తున్నాడు. ఫోన్లు ఉండాలా? 2 3 ఉంటే ఒకటి మన కూతురు తీసుకుపోయింది, 2 ఉన్నాయి. వీడికి ఏ పని ఆయన ఫింగర్ ప్రింట్సా? ఏంటికి పెట్టినాడు ఫింగర్ ప్రింట్స్ ఫోన్ మీద తెలుసా? ఏంటి పెట్టాడా? అంతా ఆయన రికార్డు చేసుకున్నాడు. ఈయన తిట్టినటువన్నీ, మా పెద్దారెడ్డి తిట్టినటువన్నీ రికార్డు చేసుకున్నాడు. ఫింగర్ ప్రింట్ పెట్టి ఎందుకంటే ఫింగర్ ప్రింట్ పెడతారు తెలుసా మీకు? తెలియదా? డిలీట్ చేసేదానికి. ఏం పని నేను 4 గంటలకు 5 నిమిషాలకి 4:10కి ఏ పోలీసులు లేరా? ఏమడి పోలీసు వాళ్ళు ఉన్నారా? చెప్తారా? రేపు ఎస్పీ ఉన్నాడు, వాడు ఉన్నాడు. నువ్వు ఎట్లా అలవ్ అయినావు లోపలికి? నువ్వు ఎట్లా లోపలికి అలవ్ అయినావు? ఏం అవసరం నీకు 4:10కి? భయం. లెటర్ ఉన్నిందని చెప్తాను, తెలియదు. అంత రాసే పోయినాడు, ఊరికి పోలే. ఏడిపోయింది లెటర్, వద్దులే వీళ్ళ గురించి రాయలే, వాళ్ళ పిల్లల గురించైనా రాయడా? ఆయమ్మ భార్యకు, నాయన ఏదో అయింది, నేను బాగాలేదు పోతానా, వాళ్ళని సరిగ్గా చూసుకొని చెప్పడా? ఒక ఉత్తరం ఉండదా? బీయింగ్ సిఐ అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీ గురించి రాయడా? ఆ ఇద్దరు పిల్లలు ఏం చేయాలో ఎట్లా చేయాలని ఎడిపోతాడు, ఎదుగుతాడు. ఇంకోడు దొంగోడు వెనకలు ఉన్నాడు. ఎస్పీ పోయాక ఈడు బయటకు వచ్చినాడు. 4:10 ఏం చేస్తాడు? భయపడి చచ్చినాడు, మొత్తం డిలీట్ చేపించినాడు. 2 ఫోన్లలో ఒకటి ఆఫీసర్ది ఒకటి ఇది, మొత్తం డిలీట్ చేపించినాడు. ఎస్, వాని ఫోన్ మీద, వాని ఆయన ఫోన్ మీద వీడి ప్రింట్స్ ఉన్నాయి. ఆ ఇంట్లో కబడ్లో ఫోరెన్సిక్ వాళ్ళు సార్, దాంట్లో కూడా కబడ్లో కూడా ఉన్నాయో అని. 4:10కి ఏం పని అనుకోదానిక పోయి కూర్చో. మొత్తం బీకినాడు, బెడ్షీట్లు గీషీట్లు బీకినాడు. అదిగో నేనేం పోతే అది ఉన్నాయి చూపిస్తానా? ఏ లెటర్ ఉండేదా? చదువుకున్నాడు ఆయన, పిల్లలు ఉన్నారు ఇద్దరు. ఏంటి సాధక బాధలు లేదా? ఎంత తొందరగా కంప్లైంట్ చేసింది? అరే వస్తారు వస్తారు అంట కూడా ఫోర్స్ చేసి ఆ పాపతో కంప్లైంట్.